సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ ఆఫీసులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మాస్టర్ ప్లాన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య మాట్లాడుతూ, వర్షం నీరు ఇళ్లలో నుంచి వచ్చే మురికి నీరు మూడు ప్లాంట్లుగా ఏర్పాటు చేసి ప్యూరైన నీరును చెరువులకు పంపిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరియు పట్టణ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా నాయకులందరికీ పార్టీ మిత్రులందరికీ నాయకు నమస్కారాలు తెలియజేస్తాం. మన దుబ్బాక పట్టణానికి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావాలనే ఉద్దేశం మీద డిఎంఏ గారికి ప్రతిపాదన చేయడంతో మన దుబ్బాకను కూడా ప్రతిపాదించడం జరిగింది. దానికి అనుగుణంగానే మన మున్సిపాలిటీ యొక్క సర్వే కూడా చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటే బాగుంటుందనే ఉద్దేశం మీద మనకు ప్రతిపాదన చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సర్వే గత 4 నెలల నుంచి జరిగింది. వారి యొక్క డిపిఆర్ కూడా పూర్తి స్థాయిలో జరిగింది కాబట్టి దానికి మొత్తం అంచనా 84 కోట్ల రూపాయలు. ఇంకా మీ యొక్క సలహా సూచనలతో కూడా లైనింగ్ ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వారు సర్వే చేసారు, కానీ మన అభిప్రాయం ప్రకారమే వారు పని కూడా కంప్లీట్ చేస్తారని ఆశించడం జరిగింది. కాబట్టి మీ యొక్క అభిప్రాయాలు కూడా మీరు తెలియజేయాల్సిందిగా మీ ప్రజలకు కోరుతున్నాము. అదేవిధంగా మనము దుబ్బాక పట్టణంలోని చేర్వాపూరు, దుబ్బలపల్లి, దుబ్బాక మూడు కలిపి మన రామసముద్రం చెరువు దగ్గర ఒక స్టోరేజ్ ప్లాంట్ పెడుతున్నాము. అదేవిధంగా లచ్చపేట, ధర్మాయపేట రెండు కలిపి ధర్మాయపేట రోడ్డులో ఒక ప్లాంట్ పెడుతున్నాము. అదేవిధంగా మల్లాయపల్లి, చెల్లాపూర్ రెండు గ్రామాలు కలిపి ఒక ప్లాంట్, మొత్తానికి మొత్తం 3 ప్లాంట్లు. ఓన్లీ దుబ్బాకకు సంబంధించింది 52 ఎమ్మెల్యే మొత్తం టోటల్ దుబ్బాక పట్టణానికి ఎక్కువ ఆపరేషన్ ఉంది కాబట్టి 52 ఎమ్మెల్యే స్టోరేజ్ ప్లాంట్ కూడా పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ధర్మాయపేట 14 ఎమ్మెల్యే, అదేవిధంగా మనకు చెల్లాపూర్కి వస్తే 14 ఎమ్మెల్యే, టోటల్ 80 ఎమ్మెల్యే సంబంధించిన వాటర్ లైన్ వేయడము, వాటి యొక్క ప్యూరిఫై చేయడము, ప్యూరిఫై చేసిన వాటర్ని చెరువులోకి పంపించడం అనేది ఈ యొక్క ప్రతిపాదనలు. మనకు ఓపెన్ డ్రైన్ ఉండడం వల్ల దాంట్లో చెత్త వేయడం, ఇలాంటి ఇబ్బందులు జరగకుండా ఫ్యూచర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల చాలా అనుకూలమైన పరిస్థితులు మంచిగా ఉంటాయనే ఉద్దేశం మీద గవర్నమెంట్ కూడా ప్రతిపాదన చేసి మన దుబ్బాక పట్టణాన్ని కూడా అందరి ఇంక్లూడ్ చేయడం జరిగింది. అదేవిధంగా టోటల్ 84 కోట్ల రూపాయలతో ఈ యొక్క ప్రతిపాదన కూడా చేస్తున్నాము. రామసముద్రం చెరువు దగ్గర ఎక్కడైతే స్టోరేజ్ ప్లాంట్స్ మనం ప్లాన్ చేస్తున్నామో అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కూడా గవర్నమెంట్ ల్యాండ్ లేని పరిస్థితుల్లో ఆ ల్యాండ్ కూడా కొనడానికి కూడా ప్రతిపాదన చేయడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మన దుబ్బాక పట్టణం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది చాలా పెద్ద మార్పు కాబట్టి మీ యొక్క సలహాలు, సూచనలు అనేవి మన దుబ్బాక పట్టణానికి మనకు అన్ని విధాలుగా ఉపయోగపడతాయనే ఉద్దేశం మీద మీ అందరినీ పిలవడం జరిగింది. ఇటు విషయంలో గౌరవ ఎమ్మెల్యే గారు కూడా పూర్తి స్థాయిలో ఎన్నో సంవత్సరాలుగా దుబ్బాక ప్రజాస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రభుత్వం 85 కోట్ల రూపాయలతో ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ముఖ్యంగా దానికి సంబంధించి ఈరోజు ప్రజాభిప్రాయ సేకరణ సమావేశాన్ని కూడా ఇక్కడ మా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పడేసి ప్రజలందరితో ఏకాభిప్రాయాన్ని కేంద్రించి అందరూ కూడా ముక్తగండంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి వాళ్ళ ఆమోదం తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయకుండా మన ఇళ్ళలో వాడుకున్న వ్యర్థ జలాలని చెల్లర్లకు, కుట్రలకు ఇక్కడ వంకుంటే అక్కడికి వచ్చి సోమల ఉత్పత్తి కేంద్రాలుగా సంగమించి దాన్ని కంట్రోల్ చేయాలంటే అక్కడ ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ కొనుగోలు చేసినా సరే ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మాణం చేపట్టి ఆ ట్రీట్మెంట్ అయిన వాటర్ను చెట్లకు ఇతరత్ర అవసరాలకు వాడుకునే మాదిరిగా చెల్లర్లు, కుట్రలు, వాగులతలు వాటిని కలుషిత బాధ నుంచి తప్పించే ప్రయత్నమే మన తెలంగాణ ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నం. ముఖ్యంగా ఈరోజు దుబ్బాక అంటేనే దోమలకు నిజంగా మాట. దుబ్బాకని కాదు, ప్రపంచవ్యాప్తంగా దోమ అనేది మనిషిని సవాల్ చేస్తుంది. దోమల మూలంగా సుమారు మనకు వచ్చే వివిధ రకాల వ్యాధులలో 80% వ్యాధులు దోమల ద్వారా వస్తాయని చెప్పి ఈరోజు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సర్వే నివేదికల్లో వెల్లడించిన సందర్భంగా ఎక్కడికక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి దీక్షతోనే ఈ కార్యక్రమం జరుగుతున్నాము. ఏదేమైనా మరి ఈ ప్రణాళిక సిద్ధం చేసి
రూపొందించి ఆ పాలక ప్రభుత్వాన్ని సబ్మిట్ చేసిన వెంటనే మన ప్రభుత్వం నిధులు కూడా మంజూరు చేయబోతుంది. వెంటనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం.